హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యాక్టర్ బాబులు. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనది గుండాల అంటే గుండాల అనేది ఒక విలేజ్, అది ఒక గుట్ట మీద ఉంటుంది. 12 మలుపులు తిరుక్కుంటూ ఆ గుట్ట ఎక్కాలి మనం. అది కొంచెం హెవీ రిస్క్ తోనే కూడుకున్నది. చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది, బట్ మీదకి ఎక్కినాక జలపాతం చూసినాక మస్తు అనిపిస్తుంది. మనం ఎంతైతే రిస్క్ తీసుకుని పోయినామో ఆ రిస్క్ అంతా మర్చిపోవడానికి ఈజీగా ఉంటుంది మీదకి ఎక్కినాక. మన మంచిర్యాల డిస్ట్రిక్ట్, మన మంచిర్యాల జిల్లాలోనే దండపల్లి మండల దగ్గర ఒక టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ కూడా ఉన్నది మంచిది. ఇది మనూరు దగ్గరనే ఉంటుంది గుండాల అనేది. పెద్దయ్య గుట్ట, చిన్నయ్య గుట్ట అంటారు కదా, ఆ గుట్టలలో ఆ గుట్టల దగ్గర అంటే పెద్దయ్య గుట్ట దగ్గర గుండాల జలపాతం అనేది. ఆ 12 మలుపులు తిరుక్కుంటా గుట్ట ఎక్కుకుంటా మనం ఇప్పుడు బండి మీద పోవాలి. అది కొంచెం రిస్క్తోనే కూడుకున్నదే. అక్కడికి వెళ్ళినాక జలపాతం చూపెడతా మీకు. అక్కడ గుట్ట దగ్గర ఇండ్లుంటే ఆ ఇండ్లను కూడా మీకు చూపెడతా. అది గుట్ట మీద ఉంటుంది. చాలా మంది ప్రజలు కూడా వచ్చేసారు అక్కడికి గుండాలకి. వచ్చేసారు అక్కడికి. ఇంగ్లీష్ ఉమ్మా ఉమ్మా ఇచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆ జలపాతాన్ని ఇవాళ విజిట్ చేసుకుందాం మనం. అక్కడికి ఎంతో మంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. మస్తు ఉంటది వ్యూ చూస్తే, అది వాటర్ ఫ్లోయింగ్ మస్తు వస్తుంది. ఒకసారి చూద్దాం మా రిస్క్ ఏందో మీకు చూపెడతా, పడే కష్టం కూడా మీకు చూపెడతా. మీరు కూడా నచ్చితే నెక్స్ట్ టైం వచ్చి వాచ్ ది గుండాల. ప్లీజ్ విజిట్ ది గుండాల. మంచి ట్రిప్ అనుకోవచ్చు ఈ ప్లేస్ మనకు. కీప్ సపోర్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న చెప్పిన కదా ఒక బ్లాగ్ తీస్తాను గుండాల అని చెప్పేసి, ఇంతకుముందు చెప్పినట్టు అది నిన్నటిది. అది యాక్చువల్గా అది పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇవాళ పెట్టుకున్నాం ఆ ప్రోగ్రామ్. కొంతమంది రాకపోవడం వల్ల అది పోస్ట్పోన్ అయిపోయింది. సో కీప్ సపోర్టింగ్, మంచిగా చూడండి. నేను మంచిగా చూపెడతామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మనకు తొందర అత్యవసరంగా పని కావాలి కనుక టైం ఇప్పటికే చాలా లేట్ అయింది. 1:09 అవుతుంది. 1:09 అవుతుంది కనుక మనం ఇక్కడ నుంచి 1:32 లోపు ప్యాక్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకని తొందర తొందర కానీ అంటున్నా. చికెన్ ఫ్రై అయితే అయిపోయినట్టు. ఇక ఇక్కడ షాప్ కూడా ఆయన వాళ్ళు ఇద్దరు బాడ్కాలు అత్తలేరు. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాడు. వెయిటింగ్ ఎందుకు ఎత్తున్నావు అంటే బోల్పాలాల కోసం. మిగతా బోల్పాలు ఒకటే కదా. ఓకే, బోల్పాల కోసం. బోల్పాలాలు అండ్ చికెన్ తినడానికి మంచిగా ఉంటుంది కనుక బోల్పాలాల కోసం. ఇక్కడ ఆయన షాప్ దగ్గర పైసలు వాన్ దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే మీ వస్తున్నారు ఆల్రెడీ. నల్లగా మెరుతుండు, అక్కడికి నల్లగా అత్తాడు చూడు. అలా నల్లగా ఒక ఆయన అత్తాడు చూసినావా? కనబడతలేడు ఆయన, తెల్ల చెట్టు కనబడతాను ఒక్కడే. భూమి అడిగింది, పేక్ కట్టుకున్నాడు, అన్ని చూపెట్టరా. లేదురా, కావు, ఇది బండే కాదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రే ఉన్నాడు. ఫ్రెండ్స్ నిన్న నల్లగా ఉన్నాడు ఆయన, యోగ్ కాదు. కొంచెం ఐఫోన్ లో తెల్లగా పడుతుంది కానీ. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. అరే కొడిపిగా ఇదేంద్రా, ఇక్కడ పైకి చేస్తారు నవీన్. సో బొంగ బొంగ మంచి ఫన్ పెడుతుంది. ఇంకా కీప్ వాచింగ్. ఇది గుండాల పోయే రోడ్, ఇది మన దండపల్లి మీద నుంచి రావచ్చు. ఎందుకంటే మన ఇక్కడనే దగ్గర ఊరు కనుక మేము షార్ట్ కట్లు వచ్చినాం. అంత చూపెట్టలేకపోయినా రోడ్ దూరం ఉన్నాయి. దావతులు వేసుకున్నాను. టాటా అటోర్ మనం చూస్తున్నాం కదా. భయంకరమైన రోడ్డు ఇది. గుట్ట ఎక్కుతాను ఇప్పుడే. ఘోరంగా ఉన్నాయి, ఊరాది ఘోరంగా ఉన్నాయి.
మిస్టేక్ అయినా కదా కదా మిస్టేక్ అయినా ఇంకా దూరంగా ఉన్నది పెద్ద బండి ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరు మన బండి మొత్తం లగా నిడుగండి ఇంకా బాబు అమ్మ ఇలా గుట్టల మీదకి నడుచుకుంటూ వస్తున్నారు మొత్తం వర్షాల వారికి లైన్ రోడ్డు బండ పడ్డది ఫ్రెండ్స్ మధ్యలో అది గుట్ట వెహికల్ పట్టాడుతున్నాయి వర్షం పడితే రావడానికి చాలా కష్టం దాటు మల్ ఇది మూడవది మన బండి ఆల్రెడీ వెళ్ళిపోతుంది మొన్నటి ఒక బండి గుట్ట మీద నుంచి వ్యూ అట్లా ఉంటుంది చూడండి ఎంత కష్టపడుతున్నాము ఎన్నోరా నాలుగో మల్ప ఐదో మల్ప ఐదో మల్పు ఐదో ఇది ఐదో టర్నింగ్ బండే లేస్తుంది ముందడికి లేస్తాను డైరెక్ట్ బండి ట్రిపుల్ రైడింగ్ ఇందులో ఇంత కష్టంగా ఊడుకున్నది ఇది కాలి నడక వచ్చారు చూడండి ఇక్కడ ఇంత ఘోరంగా ఉంది వ్యూ చూడండి చాలా బాగుంది కైసే వచ్చాయనా ఇగో నల్లాడు పండ్లు కావడితేనే చేయడం పెడతాడు చూడండి బంగారు పండ్లు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఫోటో ఈ వీడియో ఆపు ఆపురా ఒకసారి వీడియో చూడడానికి ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి ఇంటలేదు అది తింటలేదా కొట్టుకుంటాంది రప్ప 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 బండి ముంగడి పెట్టరా ఫోటోలు చూద్దాం బండి చెప్పిన మాట ఇంట్లేదు మా వాడు చాలా కష్టపడుతున్నాడు ఇదిగో ఈయనకేమో ఈపీసా అరే ఫోటో చూద్దాం ఈయన అందగా అనుకుంటాను కావచ్చు మరి అనుకుంటాను స్నాప్ లో పెడతాడు గుట్ట మొత్తం వెనుక కనబడతలేదు ఇదేమే ఇప్పటికి ఎన్ని మార్పులు ఎక్కినవరా ఇది ఐదు ఇది ఆరోది ఐదోది ఎక్కినాం ఇప్పుడు ఇది ఆరోది తిరుగుతే ఇంకా ఐదు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఇంకా నాలుగే అయిపోయినట్టు ఏమో తెలిసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తాను కానీ ఏమో తెలియదు ఇద్దరు పనులు బంగారు మోడల్ 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 సూపర్ మోడల్ ఏ గిట్ల పెట్టక యూట్యూబ్ దాంట్లో కలిజ మనం షార్ట్ షార్ట్ కేమైంది బాక్సర్ షార్ట్ మంచిది అది నీకు నీ బొంద తెలుసు అలా అవునయ్యా ట్రెండ్ అది మోడల్ మోడల్ సూపర్ మోడల్ అన్న సిటీ అంటారా అన్నారు బయట సిటీలో మెలిగిందా సిటీ సిటీలో మెలిగిందారా మీరు అన్న మెలుగు అడగద్దురా మళ్ళీ సిటీ అంటే కదా పట్టణం పల్లె పట్టణం అంటే అదే వ్యూ చూడండి ఎంత బాగుందో వ్యూ చూడండి ఎంత బాగుందో ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా ఇది ఇది పెద్ద కొండ పెద్ద గుట్ట ఈ గుట్టని చెప్తారు అన్నట్టు మనుషులు ఆ గుట్ట చెప్తారు పెద్ద గుట్ట దేవుడు అత్తే సో ఇదంతా వ్యూ ఇది ఓన్లీ మధ్య నుంచే వ్యూ ఇది ఇంకా మీదకి వెళ్తే సూపర్ ఉంటుంది వ్యూ దాటైనారా చెప్తారా ఘోరాది ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు ఘోరం అంటే ఘోరం కష్టం అవుతుంది ఈ కొండెక్కుడు ఇదంతా మీకోసం ఈ బ్లాగ్ తీసేది బట్ మీరు అర్థం చేసుకోరు మనకు వ్యూస్ అక్కడ రావు ఈ రోడ్డు రోడ్డు చూడండి ఒకసారి
చాలా ఘోరంగా ఉంది. నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. బండ్ల గురించి చెప్పాలి. ఇది 7వ మలుపు. అవునవును ఎక్సెల్ బండ్లు అయితే చాలా చక్కగా వెళ్తాయి. చూడండి మా కష్టాలు. ఇది 10వ మలుపు. 9 మలుపు అయితే దాటినాం. మొత్తం జామ అమ్ముతాను అనుకోవచ్చు. ఇది పరిస్థితి. రైడ్ బండి ఆఫ్ అయింది. మళ్ళా బావో నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూస్తున్నారుగా ఇది పరిస్థితి. ఏమైందిరా ఘోరం కలిసిపోయాడు. సో వాడైతే ఘోరం కలిసిపోయాడు. పాపం మందు కావాలి వచ్చేనికి. 12 మలుపులు 12 టర్నింగ్స్ అతి ఘోరంగా ఎక్కినాం. బండి నాశనం అయిపోయింది మొత్తానికైతే. ఇంకా నయం చిన్న బండి పడకాల్సినాం కనుక కొంచెం ఓకే. అది చేయించినా చేయకపోయినా ఎక్కువ ఫరక్ పడదు. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయం కనుక పెద్ద బండ్లు అని పడకపోతే బాగా కష్టం అవ్వచ్చు. మేబీ మొత్తం గల్లర గల్లర సప్పుడులే ఎక్కువ అయినాయి మాకు. మా వాయిస్ ఎంత మాట్లాడినా కూడా మాకు మీ ఈ సప్పుడే అత్తవచ్చు మీకు. ఆల్మోస్ట్ మొత్తానికైతే 12 మలుపులు ఎక్కినాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. మనం 2కి వెళ్ళినాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:06 or 3:10 అవుతుంది. అక్కడికి వెళ్ళాక మంచిగా చూపెడతా. ఓకే చూద్దాం. లెట్స్ వాచ్ అవర్ వీడియో. కీప్ సపోర్టింగ్. ఆడ బాగుందా దాకింద టైం లేదురా. 3:30 అయితే పంట పొలాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న రైతులు. ఇదంతా గుట్ట మీద. ఇదంతా ఊరు ఇడదా గుట్ట ఏమంటాడు అండి. గుట్ట మంచి బాబు మీద ఏమూరు అల్లా ఉన్నావు బాగా. అరే అది ఎట్లా టైట్ అవుతుందిరా. అది కష్టాలు పడుతుంది. నువ్వు గిన్నె నేను గిన్నె దింపుతున్నా. ఈ రెండు చూడండి మన గోల్డెన్ రిచ్. నీకైతే నా మీద ఉన్నాయిరా. ప్రజలు వస్తున్నారు. ప్రజలు ఆరా జూమ్ చేసుకున్నట్టయితే వీళ్ళు చాలా బ్లర్ అవుతారు. పెట్రోల్ సేఫ్ అవుతుంది మా వాటి పండించాడే తెలియదు. అట్లా కాదురా పొంగ. ఇంకా చాలా తిప్పలు ఉంటుంది మనకు. పొంగ మనది లేదు. ఏ లేదు లేదురా పొంగ ఇచ్చి లేదు రా. ఇప్పుడు వాళ్ళంతా కాలి నడకతో కింది దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రోడ్డు ప్రాపర్ లేదు. ఓ బండ్లు వచ్చేటట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం 3:06 or 3:08 అన్నాం కదా. ఇప్పుడు 3:30 అవుతుంది మొత్తం ఎక్కినాక. వీళ్ళు వెళ్ళేసరికి దగ్గర దగ్గర మనం మళ్ళీ రిటర్న్ అవుతాం. వీళ్ళు కిందికి వెళ్ళేలోపు మళ్ళీ మనం ఆల్మోస్ట్ రిటర్న్ అయి ఉంటాం. వాళ్ళు మళ్ళీ మనకు వెళ్ళాక కలుస్తారేమో మ్యాక్సిమం కింద. వాళ్ళు కర్రలు పడిపోయి వెళ్తున్నారు.
నడవక ముసలి వాళ్ళకు నడవలేక సాధగాక కర్రలు పట్టుకొని అంటే కట్టె పట్టుకొని కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ ఒక బాబా ఉంటాడు, అంటే ఐ మీన్ జాతకాలు ఏమైనా మంత్రాలు లైక్ వాళ్ళకి ఏమైనా హెల్త్ మంచి లేకపోతే ఇక్కడ ఒక చేతబాలు అవన్నీ తీసేసేటైనా ఒక స్వామి ఉంటాడు ఇక్కడ. సో దట్స్ వైజ్ ఇక్కడికి వస్తున్నారు ప్రజలందరూ. వీళ్ళందరూ అందుకొని ఇక్కడికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి చూపు పెట్టుకుంటారు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉంటే వాళ్ళందరూ ఖాళీ నడకతోనే వస్తున్నారు. ఒకప్పుడు వచ్చేటి బండ్లు మంచినాయి కానీ ఇప్పుడు రోడ్ ఇంకా మొత్తం గలీజ్ ఉన్నాయి కనుక బండ్లు వస్తలేవు. ఆల్మోస్ట్ ఇక మనం వచ్చినట్టే మనం నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాల్సింది గుండాల వాటర్ ఫాల్స్. ఇటు వెళ్తే మొత్తం ఇండ్లు ఉంటాయి. ఇక్కడ గుట్ట మీద ఉండే గూడెం దాన్ని ఊరంటారు దీన్ని గుండాల. సో చూసింది కదా వీడియో అయితే గుండాల బ్లాగ్ చూపెడతా గుండాల జలపాతం చూపెడతా అని చెప్పేసి ఏం చూపెట్టకుండా వీడియో ఫినిష్ చేసింది అనుకోవచ్చు మీరు. పార్ట్ 2 ఉన్నది, ఆ పార్ట్ 2లో అల్టిమేట్ కామెడీ ఉంటుంది. ప్లస్ ఇందులో మీకు జర్నీ ఎక్కువ చూపెట్టినని కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ జర్నీ ఎందుకు చూపెట్టినంటే ఎవరైనా ప్రతి ఒక్కరూ అక్కడ స్ట్రగుల్ అయ్యేది ఓన్లీ జర్నీలనే. పార్ట్ 2 తప్పకుండా చూడండి. ఇది ఒక 3 డేస్లో అప్లోడ్ చేస్తా పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.